నీవు ఎన్ని పాపాలు చేస్తే అవతలవాడు 15 కోట్లు ఇవ్వాలనుకుంటున్నా, నేను చంపనీ కానీ నేను అడుగుతున్నా. ఇవాళ ఇసుక దంద వాడే, చెరువుల మట్టి దంద వీడే, భూములు ఆక్రమించుకునేది వాడే, గుడి భూములు దిగముంగేది వీడే, భూ కబ్జాలు వాళ్ళే. ఇవాళ ఇట్లాంటి వాళ్ళు ఈ పాలబూరులో ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు. ఇవాళ ఇంకాయన పోతుగంటి రాములు ఈడ, శ్రీనివాసరెడ్డి ఆడ. మంచోడని మంచం ఎక్కిస్తే మంచమంతా పాడు చేసింది అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇవాళ మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. నేను మీ బిడ్డను, ఈ నల్లమల బిడ్డను, ఈ పాలమూరు బిడ్డను, ఈ మట్టిలో పెరిగిన, ఈ కృష్ణా నీళ్లు దాగి పెరిగిన, ఈ నల్లమల గాలి పీల్చుకొని పెరిగిన ఇవాళ మీ బిడ్డను ఎక్కడనో అచ్చంపేట ఉండే కొండరెడ్డిపల్లి అనే మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను శ్రీమతి సోనియా గాంధీ గారు గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేశాడు. ఒక రైతు కుటుంబంలో వచ్చిన మధ్యతరగతి రైతు బిడ్డను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుని చేసిండు.